హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డిఎస్ఆర్ వాళ్ళు. ఈరోజు సరదాగా అలా బయటకు వెళ్తున్నాము. స్పెషల్ ఏమీ లేదు, బయటకు వెళ్ళి చాలా రోజులు అవుతుంది అనేసి అలా వెళ్తున్నామాట. ఎలాగో గ్రాసరీస్ కావాలి. నార్మల్గా అయితే నేను గ్రాసరీస్ లిస్ట్ ఇచ్చేస్తాను, మా వారు తీసుకొచ్చేస్తారు, బట్ ఇవాళ నాకు కూడా అలా వెళ్ళాలనిపిస్తుంది, ఏమైనా చూద్దాము అని మేము వెళ్ళే షాపింగ్కి అయితే గ్రాసరీ షాపింగ్కి. సో టాటా ప్రోడక్ట్స్ అన్నీ ఉంటాయి, కొంచెం అలా ఎక్స్ప్లోర్ చేద్దాం ఏమన్నా చూద్దాము అని చెప్పి అయితే స్టార్ట్ అవుతున్నాం. ఆల్రెడీ మా పాప మా వారు ఇద్దరు కింద వెళ్ళిపోయినారు, నేను మా వాడు ఉన్నాడు, కాల్ చేస్తే వెళ్ళాలన్నమాట. సో కాల్ కోసం వెయిటింగ్, కాల్ రాగానే కిందకి వెళ్ళిపోయి సో ఇంకా మనం స్టార్ట్ అయిపోదాము. ఇంకా మా వారేమో ఫోన్ చేశారనమాట, మా వారిని అలా ఎత్తుకొని నిద్రపోతున్నాడు ఫుల్గా, అలా ఎత్తుకోగానే ఇంగని కళ్ళుకొని చూస్తున్నాడు. సో ఎక్కడికో వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాము, అమ్మో సిగ్గు వచ్చేసింది, సిగ్గు వచ్చేసింది. ఎక్కడికి వెళ్తున్నాను నాన్న, ఎక్కడికి వెళ్తున్నాము? ఇక్కడ లిఫ్ట్ కోసం ఎప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను తెలుసా, లిఫ్టే రావట్లేదు. ఏంటి అంటే ఈ టైంలో డస్ట్బిన్స్ అవి క్లీన్ చేస్తూ ఉంటారు, అందుకని ఒక లిఫ్ట్ ఆపేసి ఉంటారనమాట, ఇంకొక లిఫ్టే సర్వే అవుతూ ఉంటుంది. సో చాలా లేట్ అవుతుంది అనమాట, ఈ టైంలో కానీ బయటకు వెళ్ళాలంటే ఇంక అంతే పని. మీరు చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి, ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేస్తేనే మన వీడియో అనేది కొంచెం ఎక్కువ ఎక్స్ప్లోర్ అవుతూ ఉంటుంది. మా వారు చూసారు కదా కాల్లో ఉన్నారు. ఇంకా మా పాప అయితే స్పెట్స్ తీసి మమ్మీ నీది నాది ఒకటే కలరు ఇద్దరం పెట్టుకుందామని చెప్పేసి తను పెట్టుకొని నాకు కూడా పెట్టేస్తుంది. ఇంకా నాకు పెట్టిందే చాలు అన్నట్టు వాళ్ళ తమ్ముడికి కూడా పెడుతుంది. వాళ్ళ తమ్ముడికి స్పెట్స్ లేవంట, అందుకని పెడుతుంది. వాడు ఎంతకీ అస్సలు పెట్టించుకోలేదు, సపోర్టే చేయలేదు వాళ్ళ అక్కకి. ఇంకా మేమైతే ఫైనల్గా షాపింగ్కి వచ్చేసాము. ఇంతకుముందు మీకు గుర్తుందా, నా రెగ్యులర్ ఫాలోవర్స్ అయితే నేను షార్ట్ వీడియోలో కూడా చెప్పాను అనమాట, ఒక దగ్గరికి వెళ్తాం మేము స్టార్కి మాల్కి అనేసి. సో అక్కడికే వచ్చామన్నమాట. ఇక్కడ పార్కింగ్ కూడా ఛార్జ్ చేస్తారు, బట్ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే మనం పైన షాప్స్లో ఎక్కడ మనం కొనుక్కున్నా కానీ సో వాళ్ళు బిల్ ఇస్తారు కదా, ఇక్కడ మనం పార్కింగ్కి బిల్ తీసుకుంటాం కదా, అక్కడ షాప్ చేసిన వాళ్ళకి కానీ ఆ బిల్ ఇస్తే ఆ టోటల్ మనకు అయిన బిల్కి ఇది మైనస్ చేస్తారనమాట. ఇది ఇక్కడ మాత్రమే చూసాను అడ్వాంటేజెస్, ఇంకే మాల్లో కానీ ఇంకెక్కడ కానీ చూడలేదు. ఎందుకంటే బయట ఇంకా చాలా షాప్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా వచ్చి పార్కింగ్ చేసుకుంటారు కదా, సో ఇది వీళ్ళ పార్కింగే కదా అని చెప్పేసి వాళ్ళు అలా అలౌడ్ చేశారనమాట. మా వాడిని అయితే ఫస్ట్ టైం ఇక్కడికి తీసుకురావడము. వాడు పుట్టిన తర్వాత వెళ్ళాము కానీ ఎక్కడికి వెళ్ళాము అంత షాపింగ్ ఏం అంత వెళ్ళలేదు, అలా వెళ్ళడం అలా రావడమే. ఈసారి కొంచెం ఎక్కువసేపు షాపింగ్ చేద్దామని అయితే వచ్చాము. చెప్పాను కదా మేము వచ్చే దగ్గరికి మొత్తం టాటా ప్రోడక్ట్సే ఉంటాయని, వెస్ట్ సైడ్, స్టార్, జూడియో అండ్ ఫస్ట్ క్రై, ఇవి ఒక రెండు సెలూన్స్ ఉన్నాయి అవి కూడా. ఇంతకుముందు ఇక్కడైతే బుక్ స్టాల్ ఉండేది, బట్ ఇప్పుడు పిల్లలకి క్యాండీస్ అవన్నీ పెట్టేశారు. ఇంకా మేమైతే మాల్లోకి వచ్చి స్టార్ట్ చేసామన్నమాట షాపింగ్. మా పాప స్టార్ట్ చేసింది ఫస్ట్, డాడీ జెండు బామ్ తీసుకుందాం అంట, జెండు బామ్ తీస్తుంది తెలుసా. తర్వాత వాళ్ళ డాడీ వచ్చేసి ఓకే నువ్వు ఇన్ని సోప్స్ వేయని చెప్పి, సో వాళ్ళ డాడీ కౌంట్ చేసి వేయమని చెప్పేశారు. ఇంకా అందుకని కౌంట్ చేస్తూ వేస్తుంది. డీమార్ట్ మనకు ఎలాగైతే ఉంటుందో సో స్టార్ బజార్ కూడా అలానే ఉంటుంది, బట్ అక్కడ కొన్ని ఉంటే ఇక్కడ కొన్ని ఉండవు. సో స్టీలు, ప్లాస్టిక్ ఇలాంటి బెడ్షీట్స్, డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. డీమార్ట్లో వెజిటేబుల్స్ ఉండవు, బట్ స్టార్లో వెజిటేబుల్స్ ఉంటాయి. అండ్ డీమార్ట్లో నాన్ వెజ్ ఉండదు, ఇక్కడ నాన్ వెజ్ కూడా ఉంటుంది. అండ్ ఇలా లూజ్లో తీసుకోవడం వల్ల మనకు ఒక 30% మనం సేవ్ చేసుకోవచ్చు. ప్యాకెట్స్లో తీసుకుంటే కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, ఇలా లూజ్లో తీసుకోవడం వల్ల కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది అన్నమాట. అండ్ మేము ఎప్పటి నుంచో బ్యాగ్స్ తీసుకోవాలని చెప్పి చూస్తున్నాం అనమాట, ట్రావెల్ బ్యాగ్స్. ఇంకో మెంబర్ కూడా యాడ్ అయ్యారు కదా, సో కొంచెం వేరే బ్యాగ్ తీసుకుందామని చెప్పేసి చూస్తున్నాం అనమాట. సో కొంచెం ప్రైజెస్ ఎక్కువగానే ఉన్నాయి, ఆన్లైన్లో చూసాం అనమాట, ఇక్కడ ఏమైనా తక్కువ ఉంటాయేమో అని చెప్పి చూస్తున్నాం అంతే. ఇంక ఇక్కడ నాన్ వెజ్ సెక్షన్ కూడా వచ్చేసాము. మేము ఇక్కడ నాన్ వెజ్ అంతగా ఎప్పుడేం తీసుకోము కానీ జస్ట్ ఈ పాయ వరకు తీసుకుంటాము, ఇంకేమని తీసుకోము, బయట దొరుకుతాయి. పాయ కావాలంటే మాత్రం ఇంకా పాయ అని ఐడియా వచ్చిందంటే స్టార్కి వచ్చేస్తామన్నమాట. ఈసారి అయితే నేను ఈ డ్రై ఫిష్ ఇవి కూడా చూశాను, ఎప్పటి నుంచో చూస్తున్నాను బట్ తీసుకోలేదు, కానీ ఈసారి ప్రాన్స్ తీసుకున్నాను అనమాట, టేస్ట్ చేద్దాం ఎలా ఉంటుందో అని చెప్పేసి డ్రై ప్రాన్స్ తీసుకున్నాము. ఇంకా బిల్లింగ్కి అయితే వచ్చేసారనమాట, మా పాప అన్ని నేను వేస్తానని చెప్పి జస్ట్ అక్కడ కూర్చొని వేస్తూ ఉంది. ఇంకా నేను మా వాడు ఖాళీగా ఏం చేస్తాము, అందుకే ఎలా షాప్ని ఎక్స్ప్లోర్ చేద్దాం, వీళ్ళు బిల్ వేపించేటప్పటికనేసి ఇటు వచ్చానమాట. ఇప్పుడు వెజిటేబుల్స్ సైడ్ నుంచి స్టార్ట్ చేస్తాను, బట్ ఈసారి అసలు వెజిటేబుల్సే తీసుకోలేదు అనమాట నేను, ఏమో తెలీదు వెజిటేబుల్స్ తీసుకోవాలనిపించలేదు అనమాట ఈసారి.
ఇంకా సరే చూద్దామని చెప్పి అలా వచ్చి చూసుకొని వెళ్ళిపోయాను. ఇంకా బిల్ చేసే దగ్గర ఇలాంటివి కంపల్సరీగా పెడతారు. పిల్లలు వచ్చారు అనుకో వీటిని వదలరు కదా, బట్ మా పాప అయితే ఏం అడగలేదు, జస్ట్ పెన్స్ అవి అడిగింది అనమాట. పెన్స్ ఎందుకే నీకు అని చెప్పి తీసుకొచ్చేసాము. ఇంకా ఫస్ట్ క్రైకి వచ్చామన్నమాట. ఫస్ట్ క్రై కూడా పక్కనే ఉంది కదా, అందుకని ఫస్ట్ క్రైకి వచ్చాము. అంత లోపల మా వాడు పడుకున్నాడు. ఇంకా మా వారు సరే నేను కిందకి వెళ్ళి ఇవన్నీ పెట్టేసి వస్తానని చెప్పి ఇక్కడికి అయితే వచ్చాడు. ఇంకా వెనకాలే నేను కూడా వచ్చానమాట. మా వాడు పడుకున్నాడు కదా, సో కొంచెం ఫీడింగ్ ఏమైనా ఇద్దాము, ఇంకా కొంచెం క్రాంకీగా ఉండడు, ఇంకొంచెం ఎక్కువ షాపింగ్ చేసుకోవచ్చు అనేసి. ఇంకా వచ్చి మేము ఏం చూసాము అంటే వీడికి క్యారీ బ్యాగ్ చూద్దామని చెప్పి వచ్చాము. సో ఫ్రెండ్స్ క్యారీ బ్యాగ్ ఎందుకంటే సో ఎక్కువ స్ట్రోలర్లో ఉండరు కదా పిల్లలు, ఇలా బయటకు వచ్చినప్పుడు ఈ క్యారీ బ్యాగ్ బాగా యూజ్ అవుతుంది అని చెప్పేసి తీసుకుందాము. అంటే స్టోర్కి వెళ్ళి చూద్దాము, స్టోర్లో బాగుంటే మనకు వీడు ఉంటాడు లేదో అండ్ నా కంఫర్ట్ కూడా చూసుకుందామని చెప్పి స్టోర్కి వచ్చానమాట. ఆన్లైన్లో చాలా బ్రాండ్స్ ఉన్నాయి, బట్ అది ఏ బ్రాండ్ ఎలా ఉంటుందో తెలీదు. స్ట్రోలర్ కూడా నేను అలానే చేశాను, వెళ్ళి చూసుకుంటే బాగుండేది. ఎందుకంటే స్ట్రోలర్ మనం ఎక్కువ యూజ్ చేయట్లేదు కదా, నాకైతే ఎక్కువ యూజ్ అవ్వదు అనిపించేసింది. ఏంటంటే కొంచెంసేపు ఉండట్లేదు వాడు, ఇప్పుడు కొంచెం పెద్దయ్యేటప్పటికి ఉండడం లేదు, అందుకని మరే కొంచెం తక్కువలో తీసుకుంటే బాగుండు. అంటే ఇంకా వెయిట్లెస్లో ఉన్నాయన్నమాట, ఇది బాగా హెవీగా ఉంది ఇంకా వెయిట్లెస్లో ఉన్నాయి. అలా తప్పు చేశానేమో అనుకొని జస్ట్ చెక్ చేసుకుందామని వచ్చాను, తీసుకోలేదు. వెస్ట్ సైడ్లో షాపింగ్ చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, బట్ అస్సలు కుదరడం లేదు. లాస్ట్ టైం ఒకసారి వచ్చాను కానీ అప్పుడు నాకేం కలెక్షన్ నచ్చలేదు అనమాట. నే అంటే కలెక్షన్ నచ్చలేదంటే నాకు నచ్చినవి అంటే మనం వేసుకునేటట్టుగా లేవు అని చెప్పి నేను బ్యాక్ వచ్చేసాను. సరే ఈసారని ఏమైనా తీసుకుందామని గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చాను అనమాట. బట్ నేను చేసిన తప్ప ఏంటంటే వీళ్ళని తీసుకొని రావడము అదే అనమాట. బ్యాగ్ చెక్ చేసుకోవాలని చెప్పానే మా వాడిని స్పెషల్గా తీసుకొచ్చాను అనమాట, బట్ అస్సలు కుదరలేదు. మా పిల్లలేం విసిగించలేదు కానీ ఏంటి అంటే చేతిలోనే ఉన్నాడు కదా బాబు, ఆ ట్రయల్ చేయడం అవన్నీ కష్టమైపోతాయని చెప్పి మా వారు ఇంకా ఇంటికి వెళ్ళి వీళ్ళని ఇచ్చేసి ఇంకొక రోజు వద్దాంలే అని చెప్పి ఇంక తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా స్టార్టింగ్ వెళ్ళేటప్పుడే ఇక్కడ ఆపేసింది అనమాట మా పాప ఏమన్నా కొనివ్వమని చెప్పి, బట్ మేము తీసివ్వలేదు, ఇంటి రిటర్న్లో తీసిస్తామమ్మా అంటే కామ్ అయిపోయింది. ఇంకా ఖచ్చితంగా ప్రామిస్ చేసినప్పుడు తీసివ్వాలి కదా, సో అలా ఫౌంటైన్ కేక్ ఒకటి తీసిచ్చాను. అండ్ బయటకు వచ్చి మా వారు మళ్ళీ బ్యాగ్స్ చూసారనమాట. సో బ్యాగ్స్ తీసుకోవాలని ఉంది, బట్ చూస్తున్నాం అనమాట ఏమన్నా కొంచెం తక్కువలో దొరుకుతుందో లేదా అనేసి. ఇంకా అక్కడ ఏం ప్రైస్ కొంచెం ఎక్కువ అనిపించి ఇంకా మా పాపది తింటూ వెళ్ళిపోతున్నాము ఇంక ఇంటికి. వామో పిల్లలతో అసలు కాదు, మా వాడేమంత విసిగించలేదు కానీ జస్ట్ ఎత్తుకొని చూస్ చేసుకోవడం కొంచెం కష్టంగా అనిపించింది. మా వాడు ఎంత గుడ్ బాయ్ కదా, అస్సలు ఏడిపించలేదు కదా, వాడు కూడా క్రాంకీగా ఫీల్ అవ్వలేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే వాడు ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యాడు అనమాట. సో చుట్టూరు చూసుకుంటూ ఉన్నాడంటే కొత్తగా ఉంది కదా, సో వాళ్ళు ఎక్కువ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు పిల్లలు. సో వాళ్ళని ఎలా తీసుకురావడం వల్ల మనకే బెటర్ అనమాట, వాళ్ళు అలవాటు పడిపోతారు ఆ అట్మాస్ఫియర్కి. మనం అమ్మో బయటికి వెళ్తే వీళ్ళు ఉండరు అని చెప్పి చాలా వరకు తీసుకెళ్లరు కదా, సో అలాంటప్పుడే వాళ్ళు కొంచెం క్రాంకీగా ఫీల్ అవుతారు. సో మీకు లాస్ట్ బ్లాగ్లో చెప్పాను గుర్తుందా, మా హౌస్ ఇటువైపు అని. సో ఈ స్ట్రీట్లోనే అనమాట మా ఇంతకుముందు హౌస్. మా వారిని అడిగాను ఒకసారి వెళ్ళి చూసొద్దామంట అక్కడ ఏముంది చూడడానికి అని చెప్పి తీసుకెళ్లేదు. ఇంకా మా పాప కేక్ అంతా చూసారా ఎలా తినిందో, మౌత్ అంతా పూసుకొని మమ్మీ ఇటు చూడు ఇటు చూడు అని చెప్పి చూపిస్తుంది. ఇంకా మావాడు నా వల్ల అస్సలు కూర్చోలేదు, ఇంకా కింద ఏంటో ఉందని కింద పరిశోధన చేయడానికైతే కిందకి వెళ్ళాడు. ఇది చూసారా ఈ బాక్స్ వెరైటీగా ఉంది, డెలివరీ వాళ్ళది ఎక్సెల్ పార్టీస్ ఉంటాయి కదా, వాళ్ళు డెలివరీ చేసినప్పుడు ఇలాంటి బాక్సెస్ ఉపయోగపడతాయి. ఇంక ఇంటికి వచ్చేటప్పటికి అమ్మ వంట ప్రిపేర్ చేసేసారు. మా వాడికి జస్ట్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తానంటే ఒక్క ముద్ద రైస్ అలా వేసి బాగా నేను హ్యాండ్తోనే స్మాష్ చేసి పెట్టేస్తాను. వాడు కొంచెం తింటాడు అనమాట, వాడు ఎంత తింటాడు జస్ట్ ఒక ముద్ద తింటాడు. ఇంతటితో ఈ వ్లాగ్ అయితే నేను ఎండ్ చేస్తున్నాను. మీకు కనుక నా ఈ వ్లాగ్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అసలు వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.